నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే అక్రమాలు, నేరాలు, వసూళ్లు, దందాలపై ఇటీవల యంత్రి వరుస కథనాలు ప్రచారం చేయడంతో పాటు అందుకు కారణమైన బుచ్చి ఎస్ఐ వీరప్రతాప్పై వార్తలు రాయడం జరిగింది. సదరు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో కొందరు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఇసుక, మట్టి, గ్రావెల్, అక్రమ రవాణాలతో పాటు గంజాయి, క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నంబర్ల మాఫియాతో చేతులు కలిపి నేరాలను ప్రోత్సహిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. ప్రధానంగా బుచ్చి వైసీపీ కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ అనే వ్యక్తి ఎస్ఐకు సొంత బంధువు అనే సాకుతో ఆయా నేరాలను ఈ కౌన్సిలర్ దగ్గరుండి ప్రోత్సహిస్తూ దందాలు, నెలమామూళ్లు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఎంత్రి కొన్ని ఆధారాలతో వీరప్రతాపం శీర్షికతో కథనాన్ని ప్రసారం చేయడంతో పాటు ఓ కేసు విషయంలో మినగల్లకు చెందిన ఓ మహిళపై ఆ ఎస్ఐ దురుసు ప్రవర్తనను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీనిపై ఆగ్రహించిన ఆ ఎస్ఐ చీర్ల ప్రసాద్ మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఎంత్రి రిపోర్టర్ మహిత్ శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని బుచ్చి నుంచి నాగమాంబాపురంలోని ఇంటికి బైక్పై వెళ్తుండగా ఇంటికి సమీపంలో అడ్డగించి రాడ్లు, కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఆ సమయంలో మహీద్ ప్రాణభయంతో పొలాల్లో పరుగులు తీసి గ్రామంలోకి వెళ్లడం, అది గమనించిన గ్రామస్తులు ఏం జరిగిందని ఆరా తీసి వారంతా వచ్చేలోపు ఆ ముగ్గురు పరారయ్యారు. తీవ్ర గాయాలతో బుచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనపై హత్యాయత్నం జరిగిందని, అందుకు కారణమైన వారి వివరాలను వెల్లడించారు. ఈ దాడిపై రూరల్ డిఎస్పీ ఆరా తీస్తున్నారు. బుచ్చి సిఐ రామారావు కేసు విచారిస్తున్నారు. వైఎస్ఆర్ రంజాన్ పండుగ సంబంధించి నిలవంక కనపడడంతో అక్కడ బాణా సంచాలు కాలుస్తున్నారు ముస్లిం సోదరులు. ఆ వార్త కవరేజ్ ఇచ్చేందుకు నేను వెళ్ళాను. అయితే అక్కడే స్థానిక ఎస్ఐ వీరప్రతాప్ సారు అక్కడికి వచ్చి బాణా సంచా కాల్చిన వీలు లేదు అని ముస్లిం సోదరులపై వాళ్ళపై వెళ్ళాడు. అయితే ఆ వార్త కవర్ చేసి నేను వార్త ప్రచారం చేశాను. ఈ విధంగా ముస్లిం సోదరుల పండుగను అడ్డు తగిలారు ఎస్ఐ గారని. అయితే తర్వాత రోజు ఉదయం రంజాన్ రోజు నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇంత్రి నీ రాత్రి పెట్టి నువ్వేనా అని అడగడం జరిగింది. అవును సార్, నేనే అన్నాను. నువ్వేం చేస్తున్నావో, నీ ఇష్టప్రకారం చేస్తున్నావో, సైలెంట్ గా ఉన్నావు అనుకుంటున్నావో అని నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఆ తర్వాత ఆయన అవినీతి పై మా సంస్థ వార్తలు ప్రచురించడం జరిగింది. అది నేను ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్రచురించినట్టు ఆయన 14వ వార్డు కౌన్సిలర్ చీల ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. అయితే నేను నా విధుల నిమిత్తం ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉన్నాను. ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో నాగమాంబాపురం బస్టాప్ వద్ద ఒక ద్విచక్ర వాహనం మీద చీల ప్రసాద్, శ్రీనివాసులు, మరో వ్యక్తి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అందులో ఇద్దరు రాడ్లు తీసుకుని కొట్టడం జరిగింది. ఎస్ఐ మా బావ మీదే వార్తలు పెడతావా అంటూ చీల ప్రసాద్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు నా కొట్టండి వాడిని చంపేయడం చెప్పడం జరిగింది. నేను తప్పించుకుని కైల్లో చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, పొలాల్లో నుంచి మా ఊర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మా ఊరి గ్రామ ప్రజలతో పాటు ప్రమాదం దాడి చేసిన చోట నా బండి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. మా ఊరి ప్రజల సహకారంతో బండి తీసుకుని ఇంటికి తీసుకురావడం జరిగింది. దాంతో మా సహజ రిపోర్టర్లకి మా సంస్థకి తెలియజేయడం జరిగింది. కావున ఎస్ఐ మీద, చీర్ల ప్రసాద్ వల్ల, మరో ఇద్దరు రాజు తీసుకునుకుంటున్న ఈ నలుగురు పైన వాళ్ళు నన్ను చంపేస్తారని నాకు భయం ఉంది. మా అమ్మ నాన్నకి నేను ఒక్కనే కుమారుడిని. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి. నాకు ప్రాణహాని ఉంది వాళ్ళంటే. ఇలా ఎస్పీ గారు స్పందించి నాకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాను. Viswasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Viswasai's Dr. SRK School, Maguntalayout, Nallur.